గుడ్ ఈవినింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజు సియాద్రి. సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. సో గైస్, ఎస్ఎస్సి జీడీ మెడికల్ అయితే మాత్రం వెళ్తుందన్నమాట. సో చాలా రీమెడికల్ రీజన్స్ మన దగ్గరికి వచ్చాయన్నమాట. సో ఆ రీమెడికల్ రీజన్స్ ఈ వీడియోలో చెప్దాం, యాజ్ వెల్ యాజ్ సిఎస్ఎఫ్ హకింపేట్కి అబ్బాయిలకి ఎలా జరిగిందో అనే ఫీడ్బ్యాక్ వాళ్ళు కూడా నేను ఈ కాల్లో చెప్పాను అనమాట. సో వీడియో అయితే మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో గైస్, నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను డాక్యుమెంట్స్ విషయంలో తప్పు చేయొద్దని. అంటే ఫిజికల్ అయిపోయినంటే మనం డాక్యుమెంట్స్ కోసం వీడియో చేసేసాం. సో ఆ వీడియో ఎవరైతే ఫాలో అవ్వారో నాకు తెలిసి వాళ్ళకి ఏమీ హ్యాసిల్ ఫ్రీగా అయిపోయి ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఎందుకంటే అనెక్షర్స్ కోసం నేను క్లియర్గా చెప్పాను అప్పుడే, అంటే 6 మంత్స్ ముందే మీకు చెప్పేసాను ఏం చేయాలో. సో ఇప్పటికీ పాపం చాలా అంతే, అంత మన ఛానల్ వీడియోస్ అంత వైరల్ ఏమి అవ్వలేదు, బట్ చూసిన వాళ్ళందరూ పట్టుకెళ్ళారు అనుకుంటున్నాను. నేనైతే మాత్రం వాళ్ళకైతే మాత్రం చాలా హ్యాపీగా అయిపోయి ఉంటుంది. సో రేపు కమింగ్ డేస్లో ఎవరైనా అనెక్షర్ పట్టుకెళ్ళిపోయినా మీరు దయచేసి అనెక్షర్ అనేది పట్టుకెళ్ళి, ఎందుకంటే డైరెక్ట్ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్తే హాఫ్ డే పని మ్యాక్సిమం అంతే. సో మీకు క్లియర్గా అది అనక్సర్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అది చూసి దీని మీద స్టాంప్ వేసి సైన్ పెట్టేసి ఇచ్చేస్తారు. అండ్ జెరాక్స్ సెట్స్ కూడా ప్రతిదీ 3 సెట్లు పట్టుకెళ్ళండి. మీ మార్క్ లిస్ట్ అవ్వచ్చు, మీ క్యాస్ట్ అవ్వచ్చు, మీ రెసిడెన్స్ అవ్వచ్చు. సో ఏవైతే సర్టిఫికేట్స్ నేను ఆల్రెడీ వీడియోలో చేశానో దానికి 3 సెట్ల సెల్ఫ్ అటెస్టెడ్ కూడా మీరు పట్టుకెళ్ళండి అక్కడికి, ఫొటోస్తో పాటు. అండ్ పెన్నో గమ్మ ఎలాగో పట్టుకెళ్ళమని చెప్పాను నీకు, అది కూడా పట్టుకెళ్ళండి. సో రీమెడికల్ రీజన్స్. సో గైస్, మండే ఎవరికైతే ఉందో, అంటే రేపు ఎవరికైతే ఉందో, హ్యాపీగా నైట్ పడుకోండి. పడుకున్న తర్వాత ఏంటంటే మనం మీ వీలైతే కోకోనట్ వాటర్ తాగండి. కోకోనట్ వాటర్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది అనమాట మీకు. మీకు మీరు ఇప్పుడు వెళ్తున్నారు కొందరికి, అంటే రాత్రి మనం ఏం చేసేలాం, బ్లడ్ టెస్ట్లో వేరియేషన్ ఉంది అంటే మనం పాయింట్స్ ఏం పెంచలేం, బట్ స్టిల్ పామగ్రెనేట్ కొనుక్కొని హ్యాపీగా ఒక డజన్ కొనుక్కొని హ్యాపీగా పట్టుకెళ్ళి తినండి. జ్యూస్ వీలైతే జ్యూస్ తాగండి, ఎందుకంటే మీరు ఎక్కడైతే ఉంటున్నారో హోమ్లోనే ఉంటున్నారు, అక్కడైనా మీరు మిక్సీ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ వాళ్ళ దగ్గర ఆ ఫెసిలిటీ ఉంటుంది, లేదా హ్యాపీగా ఒలుచుకొని ఒక డజన్ పళ్ళు హ్యాపీగా తింటూ ఉండండి, ఓకేనా? సో వాటర్ అనేది తాగండి, కోకోనట్ వాటర్ వీలైతే హ్యాపీగా తాగండి, ఎక్కువ తాగండి. 1 లీటర్ ఆఫ్ కోకోనట్ వాటర్ ముందు రోజు తాగేస్తే మీకు సెట్ అయిపోతుంది అనమాట. మరి 2-3 లీటర్లు తాగేయండి, మళ్ళీ మోషన్స్ అయిపోతే మళ్ళీ అదొక తలనొప్పి మీకు. సో 1 లీటర్ తాగండి, బాడీ అంతా హ్యాపీగా ఉంటుంది అనమాట. సో రీమెడికల్ రీజన్స్ కొన్ని పైల్స్ కోసం కూడా ఇస్తున్నారు, చూసుకోండి, చాలా జాగ్రత్తగా ఉండండి. పల్స్ రేట్ బీపీ కోసం ఓవర్ వెయిట్ మోర్ దెన్ 10-8 కేజీస్ అంటే వాళ్ళు ఏం చేయలేరు ఫ్రెండ్స్, దానికి కూడా రీమెడికల్ ఇస్తున్నారు. సో అది కూడా చూసుకోండి. మెయిన్ పల్స్ రేట్ జంప్ అయిన తర్వాత మన పల్స్ రేటు ఒకవేళ బీపీ కానీ అటు ఇటు ఫ్లక్చువేషన్స్లో ఉన్నాయంటే దానికి కూడా రీమెడికల్ ఇస్తున్నారనమాట, చూసుకోండి. సో దీస్ ఆర్ ది మెయిన్ నేను విన్న దాంట్లో. ఇయర్ క్లీనింగ్ చేసుకోకపోయినా వాళ్ళకి కూడా రీమెడికల్ ఇచ్చేస్తున్నారు. సో అనవసరంగా ఇంప్రెషన్ కోల్పోవద్దు, నీట్ అండ్ క్లీన్గా వెళ్ళండి, ఓకేనా? అన్వాంటెడ్ హెయిర్ అది అన్నీ రిమూవ్ చేసి హ్యాపీగా వెళ్ళండి అనమాట. మీరు ఏమాత్రం అన్ప్రొఫెషనల్గా ఉంటే అక్కడ ఏంటంటే మీ ఇంప్రెషన్ అక్కడే కోల్పోతారు. సో ఆబ్వియస్లీ మీకు రీమెడికల్ ఇచ్చే ఛాన్సెస్ మీకు ఇంకా స్ట్రిక్ట్గా కూడా చూస్తారు, ఏంటి ఎంత క్లియర్గా చెప్పినా వీళ్ళు చేసుకొని రాలేదు అని. సో వీడియో అయితే మాత్రం స్కిప్ చేయకుండా ఉండండి ఫ్రెండ్స్. లెట్స్ స్టార్ట్ విత్ ద ఫీడ్బ్యాక్ కాల్. హలో హరి. చెప్పండి అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను అమ్మా. 3 రోజులు నరకానికి స్పెల్లింగ్ చూపించారు. సో హరి, ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్, మెడికల్ అయితే సక్సెస్ఫుల్గా ఫిట్ అయిపోయినందుకు. సో స్టిల్ ఐ రిమెంబర్ నువ్వు మేలోని నాకు మెసేజ్ చేసావు, అంటే సిఎస్ఎఫ్ వీడియో చేసిన తర్వాత నాకు మేలోని మే 24th ఐ థింక్ యూ టెక్స్టెడ్ మీ. దాని తర్వాత ఫిజికల్ కూడా అయిపోయింది, దాని తర్వాత కూడా నువ్వు నాకు టచ్లోనే ఉన్నావు. ఈవెన్ సర్టిఫికేట్స్ అప్పుడు కూడా, అంటే ప్రతి అనెక్షర్ కోసం కూడా నువ్వు, అంటే ప్రతి ఏ డౌట్ వచ్చినా రాజు సిఆర్ దీన్ని అస్సలు మర్చిపోలేదు. ఈవెన్ చూడు, నేను మెడికల్ నేను అడగలేదు కూడా, నాకు తెలియదు కూడా నీ మెడికల్ ఎప్పుడు కూడా. స్టిల్ నీ మెడికల్ ఫిట్ అయిపోయిన వెంటనే నువ్వు నాకు టెక్స్ట్ చేసా, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్, లాయల్ సబ్స్క్రైబర్ అనమాట నిజంగా. అవునన్నా, అప్పుడు గ్రౌండ్ ఎలాగుంటుందో తెలియదు, నాకు రన్నింగ్ కూడా పెద్దగా రాదు, కాకపోతే గ్రౌండ్ చూసుకొని టైం పెట్టించుకున్నాను, ఇంతగా ఇంకెంత పరిగెత్తాలి, ఇక్కడ వరకు ఎంత పరిగెత్తాలి టైం తీసుకోవాలని, ఆ రోడ్డు క్వార్టర్స్ వరకు ఎంత అని, అక్కడి నుంచి ఎంత టైం అని. అవును, అలా సెట్ చేసుకొని పరిగెత్తాను. ఆ రోజు అయిపోయింది, 2 నిమిషాల ముందే వేసాను. మన సిఎస్ఎఫ్ ఫైర్ కూడా బాగానే అయిపోయింది. అవును అవును అవును. సో వెరీ గుడ్, వెరీ గుడ్. సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట నువ్వు టెక్స్ట్ చేసినట్టే అన్న అయిపోయిందని. ఎందుకంటే నాకు చాలా మంది మెసేజ్ చేస్తూ ఉంటారు కదా, అందరూ అవసరం అయిపోయిన తర్వాత మర్చిపోతారు అనమాట. ఈవెన్ అన్నకి ఇన్ఫార్మ్ చేద్దాం, పాపం మనకు అన్న చాలా హెల్ప్ చేశాడు, ఏ డౌట్స్ కోసమైనా అని అన్నకి హెల్ప్ చేద్దాం అని ఎవరు చాలా మంది చూశాను కదా. ఓన్లీ ఒక 2-3 మెసేజ్ చేశారు అనమాట, దాంట్లో అబ్బాయిలు అయితే మాత్రం పర్ఫెక్ట్, తమ్ముళ్ళు అందరూ ఎవరు రాజా నేను మర్చిపోలేదు అనమాట. ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. సో ఎక్కడ జరిగింది తమ్ముడు నీది, ఎక్కడ ఏంటి, ఎలా వచ్చావు, ఎలా అయ్యింది మొత్తం ఒకసారి చెప్పండి. అదే అన్న, నా శ్రీకాకుళం అన్నా. ఓకే. నేను ఏఈలో పీజీ చేస్తున్నా. ఓకే. 14th మార్నింగ్ జన్మభూమికి బయలుదేరా. ఓకే. నైట్ అక్కడ హకింపేట వెళ్ళేసరికి 9 దాటండి, 9:30.
అక్కడ మా ఫ్రెండ్స్ ముందు వచ్చారు, రూమ్ తీశారు, అక్కడ ఉన్నాం నైట్. నెక్స్ట్ రోజు 7:30 అన్నారు కదా, 6:30 వెళ్ళాం. లోపల పిలిచారు ఫస్ట్ నేనే, బ్యాచ్లు అబ్బాయిల్లో ఫస్ట్ రోల్ నెంబర్ నాదే, నెంబర్ 1 ఇచ్చారు టెస్ట్ నెంబర్. అక్కడ నెంబర్ 1 వస్తాయి, నెంబర్ 1 ఇచ్చారు టెస్ట్ నెంబర్. డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో కూడా నేను ఎనక్జరీ ఉన్న డొమిసైల్ జిరాక్స్ తీయించలేదు. అయ్యో అంటే ఒరిజినల్ తీసుకుంటారేమో, జిరాక్స్ అవసరం లేదేమో అనుకున్నాను. వాళ్ళు ఒరిజినల్స్ ఏం తీసుకోలేదు, జిరాక్స్ సెట్ కావాలన్నారు. అక్కడ తెలుగు అతను ఉన్నారు డాక్యుమెంట్ వెరిఫికేషన్, అతను కొంచెం హెల్ప్ చేశారు ఇలా చెప్తే అక్కడే జిరాక్స్ తీసి పిన్ చేసి పంపించారు. సో ఏమేమి డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళావు? 10th క్యాస్ట్, కమ్యూనిటీ నేటివిటీ. దాంట్లోనే రెసిడెన్స్ కింద కమ్యూనిటీ నేటివిటీ కూడా సరిపోతుంది, ఎందుకంటే లోపల క్లియర్ గా అడ్రస్ ఉంటుంది కాబట్టి. ఓబీసీ అదే, క్యాస్ట్ అంటే ఓబీసీ. ఓబీసీ మన డొమిసైల్, క్రిమినల్ ఎనెక్సర్, ఇంకా ఆధార్ కార్డు, అడ్మిట్ కార్డు, రెండు ఫోటోలు తీసుకున్నారు, ఎక్కువ అవ్వట్లేదు. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో చాలా మంది వెనక్కి వెళ్ళారా, ఎవరికైనా ప్రాబ్లం అయిందా? ఒక అన్నకి ఏదో లేదన్నా, ఏదో తేలేదు, ఎనక్సరీ తేలేదు, డొమిసైల్ తేలేదు అన్న. నా తర్వాతే అన్నకి ఏం అనలేదు, ఈసారి వచ్చేటప్పుడు చేసుకొని అంటే రిక్వెస్ట్ చేశాడు మరి, నెక్స్ట్ వచ్చినప్పటికి సెట్ చేసుకోమన్నట్టు చెప్పారు. అంతే, మిగిలిన వాళ్ళకి ఎవరో చెప్పారు, ఒకరికి ఎవరో రేపు తేలేదు, తేకపోతే పంపించారు అతనికి. మళ్ళీ ఎవరో తెలిసిన వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసి చెప్పించి ఒకరోజు టైం ఇచ్చారు. సో నెక్స్ట్ ఏం జరిగింది, బ్లడ్ అండ్ యూరిన్ ఏంటి? అలా అయిపోయింది, ఫస్ట్ బ్యాచ్ లో పడిపోయింది కదా, మధ్యాహ్నం తీసుకెళ్లారు, 2 గంటలకు తీసుకెళ్లారు హాస్పిటల్ కు. బ్లడ్ యూరిన్ చెస్ట్ ఎక్స్రే తీశారు, 5 పంపించారు ఆ రోజు. మరి అవ్వదు, అక్కడ ఆల్రెడీ అవుతుందా హాస్పిటల్ లో, మరి మీకు అవ్వదు ఉన్నా వెళ్ళిపోండి అని చెప్పి సార్. మళ్ళీ ఆ రూమ్ కి వెళ్ళిపోయాము, ఆ దగ్గరలోనే యూనిట్ దగ్గరలోనే, అంటే రోజుకు 200-150 లెక్క తీసుకుంటున్నారు వాళ్ళు, దగ్గర తీసుకుంటున్నారు హౌసెస్ 5-4 పెట్టి అతను చిన్న చిన్న గదిలో తప్పదు పెట్టేస్తున్నారు. నెక్స్ట్ రోజు తీసుకెళ్లారు, అక్కడ మళ్ళీ వెళ్ళిన లోపలికి వెళ్ళగానా 15th బ్యాచ్ అని చెప్తే మన సంతకాలు తీసుకుంటారు, అక్కడ టిక్ కొడతారు 15th బ్యాచ్ ఎవరెవరు వచ్చారని. తీసుకెళ్ళి లోపలి తీసుకెళ్ళి మళ్ళీ ఇలాగే జంబులింగ్ చేశారు. అంటే మొదటి 30 హాస్పిటల్ తీసుకెళ్లారు, అందులో 10, 10, 10 3 పేపర్లు ఉంటారు, మొత్తం 86 మంది అబ్బాయిలు ఆ రోజు బ్యాచ్. అమ్మాయిలు 30 ఓకే, 30 26 చేసినప్పటికి 10 అయ్యారు అమ్మాయిల్లో. కొంతమందికి బ్లడ్ అదే యూరిన్ టెస్ట్ లో కొంచెం ప్రాబ్లం, ఇన్ఫెక్షన్ అవుతుంది, కొంతమంది బ్లడ్ పాయింట్లు తగ్గిపోయి వాళ్ళకి అవి రాశారు. మా దగ్గరికి వచ్చేసరికి ఇలానే నెక్స్ట్ రోజు 2:30 కన్నా హాస్పిటల్ లోపలికి వెళ్ళాం. ఓకే, అండర్ వేర్స్ కూచిడి పెట్టాడు 2:30. అవును, మళ్ళీ బట్టలు వేసుకునేసరికి 9 కూర్చోబెట్టేశారు. మీకు ఎవరికి హిందీ రాదా అని చెప్పి క్లాస్ పెట్టడం మొదలు పెట్టారు అప్పటి నుంచి. నాక్ మీకు ఉన్నాయా లేదా, ఫ్లాట్ ఫుట్ ఉందా లేదా, ఫింగర్స్ లో ఏమైనా డిఎన్ఎస్ అన్ని అలా వర్క్ పెట్టి అందరికి అలా చెక్ చేస్తారు. నేను భయపడ్డాను, నాకు లెఫ్ట్ హ్యాండ్ చిక్కీలు కానీ కొంచెం ఇబ్బందిగా ఉంటారు, అంటే ఇబ్బంది కాదు కొంచెం వీక్, కొంచెం వీక్ ఉండడం భయపడ్డాను. కనిపెట్టేశారు, కనిపెట్టి పట్టుకోమని, అంటే అతను చిరకల వెనక్కి నా చిరకల వెళ్ళి లింక్ చేయమన్నారు. లింక్ చేసి లాగమన్నారు, తృప్తి దొరుకుతుందో లేదని లింక్ చేసి లాగాను. అక్కడ నాకు అయిపోయింది, స్టార్టింగ్ కదా ఉన్నాను బ్యాచ్ లో, భయం అయితే మొదట మనకే కదా అవుతుంది అని చెప్పి అయిపోయింది. అక్కడ వరకు బాగానే ఉన్నాను నైట్, అలాగా ఇలాగే హిందీ రాదా మీకు అన్నట్టు ఫుల్ వేసుకున్నారు. వేసుకొని నైట్ ఇదే చేసి చేశారు, 8 అంతకో షార్ట్ సెట్ ఉంటది కదా నెంబర్లు చిన్నది పెద్దది, అది ఒకటి ఫిక్స్ చేయించారు. అక్కడ 9 ఫెయిల్ అయిపోయారు నైట్, 9 ఫెయిల్ అయిపోయారు, చెప్పలేకపోయారు, ఏం అవ్వలేదు నైట్. మళ్ళీ నెక్స్ట్ రోజు ఆ 9 పిలిచారు, మళ్ళీ నెక్స్ట్ రోజు మళ్ళీ వెళ్ళిపోయాము. వెళ్ళిపోతే 8 ఎంతకో లోపల తీసుకెళ్లారు హాస్పిటల్ లోపలికి, 11:30 వరకు ఏం అవ్వలే కూర్చోమన్నారు. వాళ్ళకి మళ్ళీ పిలిచారు, రీచెక్ చేయించారు ఎవరెవరు. ఆ 9 4-5 అయిపోయారు.
మళ్ళీ డాక్టర్ గారే అన్నారు హిందీలో, రాత్రి చెప్పలేకపోయి ఇప్పుడు ఎలా చెప్పేస్తున్నారు అన్నట్టు మాట్లాడారు. అంతే మరి నేను చేయను. ఒక అబ్బాయికి ట్యాటూ ఉంది, అతను మరి చెప్పారు, అతను రెండు సార్లు చిన్నది ఉంటది కదా అవును చేయించుకున్నాడు, కానీ ఇంకా అవ్వలేదు అది. ఆ అబ్బాయికి రీమెడికల్ రాస్తారు. ఓకే. ఇద్దరు ముగ్గురు ఎక్స్ ఆర్మీ వాళ్ళు ఉన్నారు మా బ్యాచ్ లో, అందరూ బాగానే ఉన్నారు. అతను కొంతమందికి ఒకటి కలర్ బ్లైండ్నెస్, ముగ్గురికి సైట్ ముగ్గురికి ఉన్నట్టుంది. ఒక మోల్స్ చెక్ చేసినప్పుడు చెప్పేశారు కొంతమందికి, ఎవరికి ఏం లేకపోతే ఏం చెప్పలేదు, కాకపోతే కొంతమంది ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చెప్పేశారు ఇలా ఇలా నీ ప్రాబ్లం ఉంది. ఒక అన్నకి యూరిన్ లో రెడ్ బ్లడ్ సెల్స్ ఉన్నాయంట, ఆర్బిసి. అయ్యో. అన్నకు కూడా చెప్పేశారు. అలా కొంతమందికి చెప్తారు. ఎవరికైతే ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకి ముందే అలర్ట్ చేసేస్తారు అన్నమాట. మిగతా వాళ్ళందరికీ ఫిట్ అయిపోయినట్టే ఆల్మోస్ట్. టూకి బయటకు వచ్చాము రిజల్ట్ కోసం వెయిటింగ్. మా బ్యాచ్ రిజల్ట్ రావట్లేదు. 8 వరకు వెయిట్ చేసాం. అప్పుడు సాబులు అందరూ వచ్చి ఇంకా వెయిట్ చేస్తున్నారు, వచ్చి 2 నుంచి కూర్చున్నాము. మా తర్వాత వచ్చిన బ్యాచ్ వచ్చింది, వాళ్ళు వెళ్ళిపోయారు బస్సులు ఎక్కి. మేము ఇంకా చూస్తూనే ఉన్నాం రిజల్ట్ కోసం. ఫైల్స్ అన్ఫిట్ వాళ్ళవి ఫిట్ వాళ్ళవి సగం సగం అయిపోయాయి. చూడు హ్యాపీగా అయిపోయాం అనుకున్న వాళ్ళు అందరికి గుండెలు దడ పుట్టిసింది. ఎంతమంది వచ్చాము అసలు, బుర్ర పోయింది ఒక్కొక్కడికి. అక్కడ హ్యాపీ పడుకున్నారు అన్న, 2 నుంచి బయటకు వచ్చాం కదా 3కి, వచ్చి మళ్ళీ ఇక్కడ గ్రౌండ్ లో పడుకున్నారు. అసలు అంతా అయిపోయింది మాకేం చెప్పలేదు అని పడుకున్నారు కొంతమంది. వాళ్ళు పోయారు బాధ చూడు ఒక్కొక్కడ బాధ, ఏం చెప్పలేము ఏం చేయలేము. ఇద్దరు ఎక్స్ఆర్మీ అన్నకి వావరు ఇట్లు రాస్తారు. అవునవును. ఎందుకంటే ఎక్స్ఆర్మీ ఏంటంటే వాళ్ళకి ఏం ఉండపోయినా డిఎంఈ మాత్రం వాళ్ళు ఫిట్ అవ్వాలన్నమాట. సో వాళ్ళకి కొద్దిగా స్ట్రిక్ట్ గానే చూస్తారు అనమాట వాళ్ళకి. సో చిన్నది కొద్దిగా పేజెస్ అంటే మరీ ప్లస్ 5 kgs కంటే ఎక్కువ ఉంటే ఆబ్వియస్లీ వాళ్ళు ఇంకా రాయవలసిందే. ఏదో 3-4 pages అంటే ఏంటంటే కొందరు ఆ ఫోన్లే జాయినింగ్ అలా ఫిట్ అయిపోవచ్చు అనుకుంటారు, కానీ రెస్ట్ 10 kgs వరకు కూడా కొందరు ఉన్నారు. సో అలాంటి టైంలో ఏంటంటే రీమెడికల్ రాసేస్తారు అనమాట. ఒక అన్న ప్లస్ 8 ఉన్నారు, అందుకే 3 రోజులు టైం ఇచ్చారు. ఏం తగ్గుతాడు అన్న, ఏం తగ్గడానికి ఏం లేదు. హోప్ ఫర్ ది బెస్ట్ అంతే. ఇంకా సో ఇంకా బ్లడ్ యూరిన్ టెస్ట్ ఎక్స్రేలు అందుకనే ఎవరైతే నేను అంటే మన ఎందుకంటే ఈ మండే ఎల్నోలకు కూడా మన కోకోనట్ వాటర్ ముందు రోజు తాగేసి వెళ్తే చాలా మంచిది అనమాట. సండే ఉంటది ఎందుకంటే ముందు రోజు ఒక బ్యాచ్ లో 28 అన్న, ఆ బ్యాచ్ లో 22 అయిపోయారు. 6 5 యూరిన్ ఇన్ఫెక్షన్. అవును చూడు. సో ఇంకా రేపు ఎల్లుండి వచ్చిన వాళ్ళకి ఏమైనా ఇన్పుట్స్ ఇద్దాం అనుకుంటున్నావా మన ఛానల్ తరపు నుంచి? ఇన్పుట్స్ అంటే లేవన్నా, జాగ్రత్తగా ఉండాలి, వాటర్ బాగా తాగమనండి. అమ్మాయిలు అయితే మాత్రం బ్లడ్ గురించి కొంచెం ఆలోచించి బ్లడ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అవునవునవును. అంటే పోమగ్రానేట్ జ్యూస్ ఇలాంటి జ్యూసెస్ అంటే ఇప్పుడు రాత్రి రాత్రి సరే పొద్దునకి ఏం కరెక్షన్ అవ్వలేదు, బట్ అట్లీస్ట్ మనం ఒక 1 ముందు నుంచైనా నేను మన వీడియోస్ లో క్లియర్ గా చెప్పాను అందరికి, అన్ని చెకింగ్ అవుతాయి అన్ని ఫాలో అవ్వండి అని. బట్ ఎప్పుడైతే ఈ రీమెడికల్ రాస్తారు, ఈవెన్ మన సబ్స్క్రైబర్స్ లో కూడా కొందరికి రాశారు అనమాట, నాకు చాలా బాధ అనిపించింది. మనం చాలా రోజుల నుంచి చెప్తున్నాం అని. ఒక అమ్మాయికి 10 ప్లస్ ఉండాలి కదా, 9.8 ఉన్నది. ఓకే. రీమెడికల్ రాసేస్తారు రాసేస్తారు మరి ఇంకా వాళ్ళ రూల్ ప్రకారం మనం ఫాలో అవ్వాలి అంతే. ఇంకా అమ్మాయి మాత్రం బ్లడ్ విషయంలోనే కొంచెం బాగా ఉండాలి, వాటర్ బాగా తాగాలి. యూరిన్ ఇన్ఫెక్షన్ మళ్ళీ వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అవునవును. అబ్బాయిల విషయం వచ్చేసరికి కలర్ బ్లైండ్నెస్, సైట్ బాగా చూసుకోవాలి. ఇక్కడికి అబ్బాయికి వస్తున్నారు, అబ్బాయికి మా ముందు కూర్చున్నాం కదా సెకండ్ రోజు, ఆ అబ్బాయికి రీమెడికల్ కి వచ్చినట్టు ఉన్నాడు. ఆ డాక్టర్ దగ్గరికి చేతులు అడిగిపోయి పల్స్ పెట్టినప్పుడు ఎంత కంట్రోల్ చేద్దామన్నా అవ్వలేదు. అలాగైతే మా రాళ్ళు అయితే మాత్రం నేను చేయలేరు కదా, అంతగా చేతులు అడిగిపోయి ఆక్సిమీటర్ కూడా ఊడిపోయినంతగా ఊడిపోతున్నాయి అబ్బాయికి. అయ్యో. మరి వాళ్ళు అయితే మాత్రం నేను చేయలేదు దానికి. అవును. అవి జరగకుండా ఫ్రీగా బీపీ దగ్గర ఒక ఎక్స్ఆర్మీ అన్నకి 147 ఎంత వస్తే IBP రాస్తారు. అలా కొంచెం జాగ్రత్తగా ఫ్రీగా ఉండాలంటే అంత నుంచి ఏం అవసరం లేదు. వెళ్ళాము ఫ్రీగా అయిపోయింది, కాకపోతే భోజనం మాత్రం పట్టుకొని వెళ్ళాలమ్మా. అవును. ఏదైనా తినడానికి ఆ బయట బేకరీ ఉంటుంది, బ్రెడ్ యాపిల్స్ అంచుకోళ్ళు ఎవరు పట్టుకొని వెళ్ళాలి. చాలా వెయిటింగ్ అయిపోతుంది కదా మనకు కూడా, ఈవెన్ ORS కూడా పట్టుకెళ్తే మంచిది అని అడిగితే 3 రోజులు అవుద్ది, 3 రోజులు తగ్గట్టు పట్టుకొని వెళ్ళమనండి ఎవరికైనా.
హకింపేట సిఐఎస్ వచ్చినట్టయితే పక్క 3 రోజులు. అవునవునవునవును విన్నాను, చాలా మంది విన్నాను కూడా. చాలా రీమెడికల్ రీజన్స్ కూడా చాలా చాలా వచ్చాయి అన్నమాట మన దగ్గరికి అనమాట. చాలా మంది మా బ్యాచ్ లో ఒక్కొక్కడికి 10 తేలిపోయి 14 మంది అంటే 8 మంది 6 ఏడుగురు అవుతారు అనుకున్నారు. ఆల్మోస్ట్ 50% రేషియో అయిపోయింది అనమాట. 50% ఫిట్ 50% రీమెడికల్ ప్రాసెస్ అయిపోతుంది. వెరీ గుడ్ హరి, సో వెరీ ఆల్ ది బెస్ట్ కమింగ్ డేస్ కి. జాగ్రత్తగా ఉండండి జాయినింగ్ వర్క్. సో మా ఛానల్ వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి? అవన్నీ కలుపుగానే ఉన్నాయన్న, ఎలా అందుకే కదా నేను చెప్పాను. గ్రౌండ్ దగ్గర నుంచి ఫాలో అయ్యాను ఫస్ట్, గ్రౌండ్ వీడియో అక్కడ నుండి మరి అన్ని చూస్తూనే ఉన్నాను. గ్రౌండ్ వీడియో బాగా ఉపయోగపడింది మళ్ళీ ఫార్మ్స్ విషయంలో బాగా. నేనే అంటే జిరాక్స్లు తీసుకుంటారు, జిరాక్స్లు తీసుకోరేమో డైరెక్ట్ గా వచ్చినట్టు తీసుకుంటారు అని పట్టుకొని వెళ్ళదు. అక్కడికి వెళ్ళక జిరాక్స్ కట్ అడిగారు, ఒక జిరాక్స్ కట్టే తీసుకుంటాను తీసుకోవట్లేదు. వెరీ గుడ్, చాలా జాగ్రత్తగా ఉండు జాయినింగ్ వర్క్ హరి. నెక్స్ట్ మన మెడికల్ ఇంకో మెడికల్ అయిపోయిన వెంటనే కట్ ఆఫ్ అనాలిసిస్ చేసేస్తాను నేను. ఏ కోర్సు ఏంటి అనేది కాంపిటీషన్ ఎంత ఉందో కూడా నేను చెప్పేస్తాను. నెక్స్ట్ కోర్స్ లిస్ట్ కూడా చేసేస్తాను క్లియర్ గా. సో అప్పటివరకు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. సరే అన్న, సో టేక్ కేర్ హరి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అయిపోయిన వెంటనే నాకు నువ్వు మెసేజ్ చేస్తావు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నేను వెయిట్ చేస్తున్నాను అనమాట. చూద్దాం, సబ్స్క్రైబర్స్ గోల్డ్ మంది అడుగుతున్నారు కదా, ఎవరు విశ్వాసంగా అని నేను ముందే నేను కొంచెం గుర్తుంచుకుంటాను అనమాట. ఎవరు మంచే కదా, ఇప్పుడు నేను హెల్ప్ చేశాను, నేను ఏం అడగలేదు, బట్ స్టిల్ నువ్వు నాకు కాల్ చేసి వచ్చి రియలీ హ్యాపీ ఫర్ దట్ అనమాట. ఓకే చిన్న, థ్యాంక్ యూ. ఓకే అన్న, బాయ్ అన్న.